హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. ఫ్రెండ్స్, మనకు ప్రకృతి సిద్ధంగా కాలానుగుణంగా లభించే పళ్ళలో అనేక రకాలు ఉన్నాయి. అయితే ఒక్కో పంటకి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి వాటిల్లో సీతాఫలం కూడా ఒకటి. సీతాఫలాన్ని కస్టర్డ్ యాపిల్ లేదా షుగర్ యాపిల్ అని కూడా పిలుస్తారు. కేవలం శీతాకాలం ప్రారంభంలో విరివిగా లభించే ఈ సీతాఫలంలో అనేక పోషక విలువలు దాగి ఉన్నాయి. ఈ సీతాఫలం ఆహార పదార్థంగా ఆకలిని తీర్చడం మాత్రమే కాక ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషక భాండాగారం అని కూడా అంటారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి. సీతాఫలం ఆకు మొదలుకొని ఈ పండులోని గుజ్జు, అదేవిధంగా తిన్న తర్వాత పారవేసే గింజల వరకు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది. సీతాఫలంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కని ఆహారం. కాకపోతే ఇది అధిక కేలరీలను కలిగి ఉంటుంది. కనుక అమితంగా సీతాఫలాలు తినకూడదు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని అరికడుతుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ముఖ్యంగా సీతాఫలం అల్సర్లను నయం చేయడంలో, అసిడిటీని నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే సూక్ష్మ పోషకాలు మీ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. సీతాఫలంలో నియాసిన్ మరియు డైటరీ ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ను తగ్గిస్తుంది. ఇది కంటి చూపుని, జుట్టుని, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. సీతాఫలంలోని ఐరన్ కంటెంట్ ఐరన్ లోపాన్ని తగ్గించి హిమోగ్లోబిన్ను మెరుగుపరిచి రక్తహీనతను నివారించగలదు. మొత్తంగా సీతాఫలం ఒక సంజీవని అని చెప్పవచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, సీతాఫలం గురించిన తాజా హెల్త్ అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ.